హలో అండి వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం సెప్టెంబర్ నాలుగవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మన భారత ప్రభుత్వం జనరిక్ ఔషధాల వినియోగాన్ని పెంచాలి అన్నట్టుగా నిర్ణయించింది ఆ నేపథ్యంలో జెనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి అలాగే దీనికి సంబంధించి ప్రధానమంత్రి భారతీయ జనౌషి పరియోజన అనేటటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకురావటం జరిగింది ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అలాగే దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ ఏంటి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి దీనికెంత జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు అవేంటి అలానే వీటి గురించి అవేర్నెస్ని పెంచడానికి జన ఔషధి దివాస్ అనేసి జరుపుకుంటాం ఎప్పుడు ఇవన్నీ ఇక్కడ చూద్దాం అయితే ఫస్ట్ జనరిక్ ఔషధం అంటే ఏంటి నార్మల్గా ఒక బ్రాండ్ నేమ్తో బయట అమ్మేటటువంటి డ్రగ్స్లోకి వచ్చేసరికి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేసి ఉంటాయి అయితే ఏ మెడిసిన్లో అయినా కూడా ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేవి సేమ్ ఉంటాయి అంటే అవి బ్రాండెడ్ నేమ్తో ఉన్నటువంటి మెడిసిన్లో అయినా జనరిక్ మెడిసిన్లో అయినా ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్ అన్నటువంటిది సేమ్ ఉంటుంది అది కాకుండా ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇతరత్ర పదార్థాలని కొంచెం కలిపి మెడిసిన్ తయారు చేస్తూ ఉంటారనమాట సో ఇది సేమ్ ఉండాల్సిన అవసరం అనేది లేదు అంతేకాకుండా ఒక బ్రాండ్ నేమ్కి పేటెంట్ అనేది ఉంటుంది కదా ఆ పేటెంట్ పోయిన తర్వాత ఈ జనరిక్ మెడిసిన్స్ని తయారు చేయటం జరుగుతుంది కాబట్టి వ్యాధిని బట్టి ముప్పై నుంచి ఎనభై శాతం తక్కువ ధరకే ఈ జనరిక్ మెడిసిన్స్ అనేవి మనకి అందుబాటులోకి వస్తాయి అయితే ఇది బ్రాండెడ్ మెడిసిన్ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో అంతే ప్రభావవంతంగా జనరిక్ మెడిసిన్ కూడా పనిచేస్తుంది కాబట్టి దీని మీద మనం డౌట్ పడాల్సినటువంటి అవసరం అనేది ఉండదు దాని మీద అవేర్నెస్ కల్పించటానికి ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన అన్నటువంటి క్యాంపైన్ని తీసుకురావటం జరిగింది మనం చూస్తే మొదటగా రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ అన్నటువంటిది ఈ యొక్క భారతీయ జన ఔషధి పరియోజన క్యాంప్ లాంచ్ చేసింది అయితే అప్పట్లో దాని పేరు జన ఔషధి అన్నటువంటిది అయితే దాని తర్వాత రెండు వేల పదహైదు పదహారవ సంవత్సరంలో ప్రధానమంత్రి భారతీయ పరి భారతీయ జనౌషి పరియోజనగా పేరు మార్చారు అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ ఏది అంటే బ్యూరో ఆఫ్ ఫార్మా ఫియస్ యూస్ ఆఫ్ ఇండియా బీపీపిఐ అన్నటువంటిది దీనిని అమలు చేసేటటువంటి ఏజెన్సీ ఈ బ్యూరో ఆఫ్ ఫార్మా అన్నటువంటిది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కింద మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కింద ఉంటుంది ఇది జన ఔషధి సుగమ్ అనేటటువంటి ఒక మొబైల్ అప్లికేషన్ని కూడా తీసుకొచ్చింది అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి ప్రధానమంత్రి జనౌషి పరియోజన యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఒకటి జనరిక్ మెడిసిన్ మీద పబ్లిక్కి అవేర్నెస్ని కల్పించాలి రెండవది తక్కువ అమౌంట్లో క్వాలిటీ మెడిసిన్ వాళ్ళకు అందించాలి అంతేకాకుండా ఎక్కువ ప్రధానమంత్రి భారతీయ జనౌషి పరియోజన స్టోర్స్ను ఓపెన్ చేసి ఎంప్లాయ్మెంట్ని కలిగించాలి అలాగే యాభై నుంచి తొంభై శాతం తక్కువ ధరకే మెడిసిన్స్ని అందుబాటులోకి తీసుకురావాలి అన్నటువంటిది ఈ పిఎం బీజేపీ యొక్క లక్ష్యం అనమాట దీని కింద జన ఔషధి కేంద్రాస్ అనేసి ఓపెన్ చేస్తారు అంటే మెడిసిన్స్ అందరికీ అందుబాటులో ఉంచటం కోసం ఓపెన్ చేసేటటువంటి మెడికల్ షాప్స్ని మనము జన ఔషధి కేంద్రాస్ అనేసి పిలుస్తూ ఉంటాం అలాగా మనం చూస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాటికి ఎండింగ్ నాటికి పదివేల ఐదు వందల ఇలాంటి జన ఔషధి కేంద్రాస్ని ఓపెన్ చేయాలి అన్నట్టుగా భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది అయితే దీంట్లోకి వచ్చేసరికి మొత్తం పద్నాలుగు వందల యాభై ఒక్క డ్రగ్స్ అలాగే రెండు వందల నలభై సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని వీటిలో అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది అయితే మనము ఈ జనౌషి దివస్ని రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి జనౌషి దివస్ని మార్చి ఒకటవ తేదీ నుంచి మార్చి ఏడవ తేదీ వరకు మనం జరుపుకున్నాం అంటే ఒక్కొక్క రోజు అన్నమాట డే వన్లో వచ్చేసరికి జనౌషి జన్ చేతన అభియాన్ అనేసి రెండవ రోజేమో జన ఔషధి ప్రతిజ్ఞ యాత్ర అని మూడవ రోజేమో జన ఔషధి ఏక కథ మాతృశక్తికి ఓర్ అనేసి నాలుగవ రోజేమో జనౌషి బాలమిత్ర అని ఐదవ రోజేమో జనౌషి మేళ అంటే హెల్త్ క్యాంపైన్ అనేసి అలాగే ఆరవ రోజేమో ఆ ఓ జన ఔషధి మిత్ర బనెన్ అనేసి ఏడవ రోజేమో జన ఔషధి దివాస్ అనేసి ఇలాగ ఏడు రోజుల పాటు ఈ జన ఔషధి దివస్ని జరుపుకోవటం జరుగుతుంది అయితే మన దేశంలో జనరిక్ మందు మీద చాలా వరకు అపోహలు అనేవి ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల ప్రచార కార్యక్రమాల్ని చేపట్టాలి అలాగే మన భారతదేశంలో ఈ జనరిక్ మందుల వినియోగం పెరగాలి అంటే వాటి నాణ్యత ఎలా ఉంది వాటి యొక్క సమర్థత ఎలా ఉంది అన్నట్టుగా ప్రభుత్వం పర్యవేక్షిస్తూ ఉండాల్సిన అవసరం అనేది ఉంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమెరికా కరెన్సీ అయినటువంటి డాలర్ మనం చూస్తే రీసెంట్గా అమెరికా యొక్క ఫెడరల్ రిజర్వ్ పదకొండు సార్లు వడ్డీ రేట్లను పెంచింది అంటే దానివల్ల డాలర్ విలువ అనేది పెరుగుతుంది కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఈ డాలర్ విలువ ఏదైతే అంతర్జాతీయ ట్రేడ్కి ఉపయోగిస్తూ ఉంటారో ఆ దేశాలన్నీ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి ఇలాంటి నేపథ్యంలోనే డాలర్కి ప్రత్యామ్నాయంగా అంటే ఆల్టర్నేట్గా ఇంకొక కరెన్సీని తీసుకురావాలన్నట్టుగా చాలా దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి మనం చూస్తే యూరో అన్నటువంటి యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చినటువంటి యూరో కానివ్వండి అంతేకాకుండా ఇప్పుడు బ్రిక్స్ కూడా తన యొక్క ఓన్ కరెన్సీ మీద వర్క్ చేస్తుంది బ్రిక్స్లో ఏ ఏ ఉన్నాయి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా మరియు సౌత్ ఆఫ్రికా అయితే రీసెంట్గా ఫిఫ్టీన్త్ బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది దక్షిణాఫ్రికాలోని జొహనెస్బర్గ్లో జరిగింది అప్పుడు ఈ మెంబర్ స్టేట్స్తో పాటు ఇంకొక ఆరు దేశాలని కూడా ఇందులో మెంబర్షిప్ కోసం ఇన్వైట్ చేయటం జరిగింది గుర్తుపెట్టుకోవాలండి ఈ ఆరు దేశాలు కూడా ఎగ్జామ్కి అడగచ్చు చాలా ఇంపార్టెంట్ ఏంటి అర్జెంటైనా యుఏఈ ఇథియోపియా ఇరాన్ ఈజిప్ట్ మరియు సౌదీ అరేబియా గుర్తుపెట్టుకోవాలి ఒక నాలుగిచ్చి వీటిలో ఏవి బ్రిక్స్ సమ్మిట్కి ఇన్వైట్ చేసినటువంటి అంటే బ్రిక్స్ మెంబర్షిప్ కలిగినటువంటి సభ్యదేశాలు అనేసి అడగచ్చు అయితే ఇక్కడ చూడండి డీ డాలరైజేషన్ అంటున్నాం పదం గుర్తుపెట్టుకోవాలి డీ డాలరైజేషన్ అంటే ఏంటి యూఎస్ డాలర్ని ఇంటర్నేషనల్ ట్రేడ్లో దాని యొక్క యూజ్ని తగ్గించటం అయితే ఈ డాలరైజేషన్ కావాల్సినటువంటి అవసరం ఏముంది అంటే ప్రతిసారి యుఎస్ అన్నటువంటిది వేరే దేశాలకు సంబంధించి వివిధ శాంక్షన్స్ను వేయటం అంటే ఫారిన్ పాలసీ గోల్స్ని అచీవ్ చేయటానికనేసి షాంగ్ సంచి వేయటం అలాగే మనం చూస్తే ఎక్కువ అక్కడ వడ్డీ రేట్లను పెంచినప్పుడు మిగతా దేశాల మీద ట్రేడ్ అఫెక్ట్ అవ్వటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి దాని నేపథ్యంలో డాలరైజేషన్ అంటే డాలర్కి బదులుగా ఇంకొక ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకురావాలి అన్నటువంటిది అయితే రీసెంట్గా ఇండియా ఈ డాలరైజేషన్కి సంబంధించి ఏమేమి స్టెప్స్ తీసుకుంది అంటే ఇండియన్ రూపీస్లోనే ట్రేడ్ చేయటం అంటే మన కరెన్సీలోనే వేరే దేశాలతో మనం ట్రేడ్ చేస్తూ ఉండటం అందులో మనం చూస్తే ఇప్పటిదాకా పద్దెనిమిది కంట్రీస్తో అగ్రిమెంట్స్ చేసుకున్నది యూకే జర్మనీ రష్యా యుఏఈ ఇలాంటి చాలా దేశాలతో మనదే మన కరెన్సీలోనే ట్రేడ్ చేసుకోవటానికి అనేసి అగ్రిమెంట్స్ చేసుకున్నారు అలాగే కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ అనేసి చేసుకోవటం జరిగింది ఇదంతా కూడా ఈ డీ డాలరైజేషన్కి సంబంధించి మన దేశంలో జరిగిన ప్రక్రియ చూడండి డిస్క్రిప్షన్ ఇక్కడ బ్రిక్స్ గురించి ఇవ్వటం జరిగింది రెండు వేల ఒకటిలో బ్రిటిష్ ఎకనమిస్ట్ అయినటువంటి జిమ్ ఓ నీల్ ఈయన బ్రిక్ అనేటటువంటి ఈ పదాన్ని కనుగొన్నారు దాని తర్వాత మనం చూస్తే రెండు వేల ఆరవ సంవత్సరంలో బ్రిక్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ అనేటటువంటిది జరిగింది దాంతో బ్రిక్ అన్నటువంటిది ఒక ఫార్మల్ రూపం దాల్చింది దాని తర్వాత రెండు వేల పది డిసెంబర్లో సౌత్ ఆఫ్రికా ఇందులో జాయిన్ అయింది ఈ బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ షాంగ్ఘైలో ఉంది అయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి మనం చూస్తే గ్లోబల్ పాపులేషన్లో నలభై ఒక్క శాతం గ్లోబల్ జీడిపిలో ఇరవై నాలుగు శాతం గ్లోబల్ ట్రేడ్లో పదహారు శాతం ఈ బ్రిక్స్ దేశాల నుంచే ఉన్నాయి మరి చైర్మన్షిప్కి మనం చూస్తే ఇది యాన్యువల్గా ఈ మెంబర్స్ మధ్య రొటేట్ అవుతూ ఉంటుంది ఇందులో బ్రిక్స్ అనేటటువంటి ఆక్రోనిమ్ ఏదైతే ఉందో దాని పరంగా ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది ప్రతి కంట్రీకి ఇందులో ఒక ఓట్ అనేది ఉంటుంది అయితే రెండు వేల ఇరవై మూడులో దీనికి అధ్యక్షత వహించింది ఏ దేశం అంటే ఏ దేశం సౌత్ ఆఫ్రికా అలాగే ఈ బ్రిక్స్ యొక్క ఇనిషియేటివ్స్ చూడండి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నటువంటిది అలాగే కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ అన్నటువంటిది బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ అన్నటువంటిది కస్టమ్స్ అగ్రిమెంట్స్ అన్నటువంటివి ఇవన్నీ కూడా దీని యొక్క ఇనిషియేటివ్సే అలాగే బ్రిక్స్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని కూడా లాంచ్ చేయటం జరిగింది అయితే రీసెంట్గా ఇప్పుడు జరిగినటువంటి ఫిఫ్టీన్త్ బ్రిక్స్ సమ్మిట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు చైనాకి ఆర్థిక ప్రయోజనం చేకూర్చినప్పటికీ కూడా రాజకీయంగా దానికి ప్రయోజనం ఉంటుందా అన్నటువంటిది మాత్రం అనుమానమే అంటే మనం చూస్తే ఇప్పుడు రాజకీయంగా అంతర్జాతీయ కూటములు కానివ్వండి సంఘాల ఐక్యత కానివ్వండి వివిధ రకాల రాజకీయ దృక్పథాలు అనేవి ఉంటాయి అయితే నైన్టీన్ ఫిఫ్టీస్ తర్వాత రాజకీయ పరమైనటువంటి కూటమి ఒక్కటి కూడా నిలబడలేదు అయితే బ్రిక్స్లో భారతదేశం అయినప్పటికీ కూడా చైనా ఆధిపత్యాన్ని మనం సహించము అవునా కాబట్టి అది బ్రిక్స్ పునాదుల్ని బలహీనపరచచ్చు అయితే ప్రస్తుతం డాలర్కి సంబంధించి బయటపడాలి అన్నటువంటి ఒక్క అంశం మాత్రమే బ్రిక్స్ దేశాల మధ్య ఐక్యతని కలిగి ఉంది అయితే బ్రిక్స్ దీర్ఘకాలం మనుగడ సాగించాలి అంటే నాటో కూటమికి ఉండేటటువంటి ఒక విశిష్ట లక్షణాన్ని బ్రిక్స్ కూడా అలవర్చుకోవాలి అంటే నాటో దేశాలన్నీ నిర్ణయాలను ఏకాభిప్రాయంతోనే తీసుకుంటాయి అయితే అందులో సీనియర్ దేశమైనటువంటి తుర్కీయే ఇది అడ్డుకుంటున్నందువల్లే స్వీడన్కి ఇప్పటిదాకా నాటోలో చేరలేకపోయింది అయితే దేశాలన్నీ ఒక బృందంగా లేదా ఒక కూటమిగా నిలవాలి అంటే ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒకే తాటిపైన నడవటం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అయితే బ్రిక్స్లో ఇప్పుడు కొత్తగా చేరినటువంటి సౌదీ అరేబియా ఇరాన్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా తమ విభేదాలని పక్కన పెట్టినప్పటికీ భవిష్యత్తులో ఇవి ఎలా వ్యవహరిస్తాయో మనం చెప్పలేము దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి వస్త్రాల ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి వ్యర్థాల గురించి అంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ రంగం అనేది ముందుకెళ్తుంది సుమారు నూట నలభై లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ ఈ ఫ్యాషన్ రంగం యొక్క సొంతం అలాంటి ఈ రంగంలో దాదాపు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు ఇది ఒకవైపు అయితే ఇంకొక సైడ్ చూస్తే ప్రతి సంవత్సరం విడుదలయ్యేటటువంటి కర్బన ఉద్గారాల్లో పది శాతానికి ఈ పరిశ్రమే కారణం అంతేకాకుండా విమానయానం నౌకాయానాల వల్ల విడుదలయ్యే దానికంటే చాలా ఎక్కువగా నూట ఇరవై కోట్ల కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఈ వస్త్ర పరిశ్రమ నుంచి విడుదలవుతోంది అయితే రెండు వేల ముప్పై నాటికి ఈ వస్త్ర పరిశ్రమ నుంచి వెలువడేటటువంటి హౌస్ వాయువులు మూడింతలు పెరగచ్చు అన్నట్టుగా అంచనా అయితే భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించి చూస్తే పద్నాలుగు శాతం వాటా ఈ వస్త్ర పరిశ్రమదే ఉంది అలాగే ప్రపంచ వస్త్ర ఎగుమతుల్లో భారతదేశం రెండవ స్థానంలో ఉంది అంటే ప్రజల్లో పర్చేసింగ్ పవర్ అంటే ఈ కొనుగోలు శక్తి పెరుగుతూ ఉన్నటువంటి కొద్దీ ఎక్కువ వస్త్రాలని ఉత్పత్తి చేయటం అనేది పెరుగుతుంది మనం చూస్తే పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ప్రపంచ తలసరి వస్త్ర ఉత్పత్తి ఎనిమిది పాయింట్ నాలుగు కేజీలు ఉంది అది రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి పద్నాలుగు కేజీలకు పెరిగింది అయితే రెండు వేల ముప్పైకి వచ్చేసరికి ఇది పదిహేడు పాయింట్ ఐదు కిలోలకు పెరుగుతుంది అన్నట్టుగా అంచనా అయితే ప్రస్తుతం ప్రతి సంవత్సరం పదహైదు వేల కోట్ల టన్నుల ఈ వస్త్రాలనే ఉత్పత్తి అవుతున్నాయి అందులో నాలుగు కోట్ల టన్నుల మేర అసలు వినియోగదారుల చేతులకే వెళ్ళట్లేదు అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్స్ రావడంతో కొత్త కొత్త వస్త్రాలు అనేవి వస్తూ ఉన్నాయి అయితే కొనుగోలుదారులు కొనుగోలు చేసే దుస్తుల్లో ఎనభై ఐదు శాతం సంవత్సరం కంటే ఎక్కువ వాడట్లేదు అన్నట్టుగా ఒక అంచనా అయితే వస్త్ర పరిశ్రమకి సంబంధించి నీటి వినియోగం అనేటటువంటిది చాలా అవసరం మనం చూస్తే పత్తి పంట దగ్గర నుంచి నూలు తయారు చేసేటప్పుడు అద్దకం కానివ్వండి ఫినిషింగ్ లాంటి కానివ్వండి ఇలా వివిధ దశల్లో నీరు చాలా అవసరం అవుతుంది మనం చూస్తే ఒక జత జీన్స్ ఉత్పత్తి కోసం రెండు వేల గ్యాలెన్ల నీరు అనేది అవసరం అంటే ఈ ఉత్పత్తి ప్రక్రియ అంతా పూర్తయ్యేటప్పటికీ ఏమవుతుంది భారీగా ఘన వ్యర్థాలు జల వ్యర్థాలు అనేవి విడుదలవుతాయి ముఖ్యంగా ఈ రంగులు బ్లీచ్ లాంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు నదుల్లోకి చేరుతున్నాయి అందుకే ప్రపంచంలో నీటి కాలుష్యం పరంగా వస్త్ర పరిశ్రమ అన్నటువంటిది రెండవ స్థానంలో ఉంది పాలిస్టర్ ఉత్పత్తి వల్ల కూడా కార్బన్ ఎమిషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అయితే చాలా వస్త్ర కర్మాగారాలు వ్యర్థ జలాన్ని శుద్ధి చేయకుండానే కాలువలు నదుల్లోకి వదులుతూ ఉన్నాయి దాంతో జలవనరులు కాలుష్యానికి గురవుతూ ఉన్నాయి మనం చూస్తే తమిళనాడులో ఉన్నటువంటి తిరుపూర్లో ప్రవహించేటటువంటి నుయ్యల్ నది దీనికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు మనం చూస్తే ఆరు వేల వస్త్ర కర్మాగారాల నుంచి విడుదలవుతున్నటువంటి వ్యర్థాలు ఈ నదిలో కలుస్తూ ఉన్నాయి అయితే తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం చూస్తే ఈ నొయ్యలు నదికి చేరినటువంటి ఈ వ్యర్థ రసాయనాల వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై వేల హెక్టార్ల భూమి సారాన్ని కోల్పోయింది రాజస్థాన్లో ఉన్నటువంటి పాలి జిల్లా గుండా ప్రవహించే బాండీ నది కూడా వస్త్ర పరిశ్రమ కాలుష్యానికి బలైపోయింది అయితే ఇప్పుడు మనం వేసుకునే దుస్తుల్లో అరవై రెండు శాతం సింథటిక్ ఫైబర్తో తయారవుతాయి మనం చూస్తే సముద్రంలో చేరుతున్నటువంటి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల్లో ముప్పై ఐదు శాతం వస్త్ర వ్యర్థాల నుంచే వస్తున్నాయి వస్త్ర పరిశ్రమ ద్వారా విడుదలయ్యే విషపూరితం కాని ఘన వ్యర్థాలది ఇంకొక సమస్య ఇక్కడేంటి దుస్తుల తర్వాత దుస్తుల్ని కత్తరించిన తర్వాత మిగిలిపోయే చిన్న చిన్న ముక్కలు రీల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని రీసైక్లింగ్ చేయట్లేదు దాంతో ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తూ ఉన్నాయి అలాగే వస్త్ర వ్యర్థాలని తగలబెట్టడం అన్నటువంటిది ఇంకొకటి దానివల్ల విష వాయువులు అనేటటువంటివి విడుదలవుతాయి అయితే ఇప్పుడు వ్యర్థాలుగా పోగుపడుతున్నటువంటి దుస్తుల్ని సేకరించి మళ్ళీ పునర్వినియోగానికి పంపాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది మన దేశంలో వస్త్ర వ్యర్థాలని పునర్వినియోగం చేయటం అన్నటువంటిది చాలా తక్కువ కాబట్టి ఈ ఫ్యాషన్ రంగంలో ఈ వస్త్ర వ్యర్థాల యొక్క పునర్వినియోగానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దాంతోనే మనం సహజ వనరుల్ని కాపాడుకోవటంతో పాటు భూమిని జల వనరుల్ని పరిరక్షించుకోవటం సాధ్యమవుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ పీటీఐలో ఒక ఇంటర్వ్యూనివ్వటం జరిగింది అందులో చెప్తూ ఏమంటున్నారు ప్రపంచ అభివృద్ధి ఇప్పుడు జీడిపి కేంద్రిత విధానంగా ఉంది అది మానవ కేంద్రిత విధానం వైపు మారాలి అన్నట్టుగా చెప్పారు అంటే ఇప్పుడు జీడిపి సెంట్రిక్ గ్రోత్ సెంట్రిక్గా ఉంది అది పీపుల్ సెంట్రిక్గా మారాలి అన్నట్టుగా అలాగే మనం తీసుకొచ్చినటువంటి సబ్కా సాత్ అలాగే సబ్కా వికాస్ మోడల్ ఏదైతే ఉందో ఇది ప్రపంచ సంక్షేమానికి ఒక మార్గదర్శిగా మారుతోంది అన్నట్టుగా చెప్పారు అలాగే జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ అనేటటువంటిది ఏర్పడింది కోవిడ్ నైన్టీన్ తర్వాత ఇలాంటి ఇంకొక వరల్డ్ ఆర్డర్ని మనం చూస్తున్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది అయితే మనం చూస్తే కొన్ని ఏళ్ళ కిందట భారతదేశంలో వంద కోట్లకు పైగా ఆకలితో అలమటించే వాళ్ళుంటే ఇప్పుడు వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గింది అన్నట్టుగా చెప్పటం జరిగింది అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి మన భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుతుంది ఈ కాలమంతా కూడా ఒక మంచి అవకాశమే అందుకే అమృత్ కాల్ అనేసి మనం పిలుస్తున్నాము అలాగే గొప్ప అభివృద్ధికి పునాది వేసేటటువంటి కాలం ఇది అన్నట్టుగా చెప్పారు మనం చూస్తే విద్య వైద్యం సామాజిక రంగాలు వీటన్నింట్లో అత్యుత్తమ ఫలితాలు మేము సాధించబోతున్నాము అలాగే దేశంలో అవినీతి కులతత్వం మతతత్వానికి ఎలాంటి స్థానము లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది అంతేకాకుండా మనం చూస్తే వాతావరణ మార్పుల మీద పోరాడే విషయంలో కేవలం ఒక విధానం అనేటటువంటిది మనకి సరిపోదు నిర్ణయాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే వాతావరణ లక్ష్యాల్ని సాధించే విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోము అన్నట్టుగా చెప్పారు మనం చూస్తే ఉగ్రవాద సంస్థలే టెక్నాలజీని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నాయి కాబట్టి సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి మనం టెక్నాలజీని విరివిగా వాడుకోవాలన్నట్టుగా చెప్తున్నారు మనం చూస్తే ఈ ఉగ్ర సంస్థలు వాటి యొక్క కార్యకలాపాల కోసం డార్క్ నెట్ మెటావర్స్ క్రిప్టో కరెన్సీ ఇలాంటి వేదికలను ఉపయోగించుకుంటున్నాయి కాబట్టి వీటన్నింటిని అడ్డుకట్ట వేయటానికి మనం మరింత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉందన్నట్టుగా చెప్పారు అలాగే మనం మానవ కేంద్రిత అభివృద్ధి మోడల్ని మనం పాటిస్తూ ఉన్నాము దాన్ని మిగతా దేశాలు గుర్తించి వాటిని అనుసరిస్తూ ఉన్నాయి ప్రపంచ సమస్యలకి మన భారతదేశం పరిష్కారం చూపిస్తుంది అన్నట్టుగా ఈయన చెప్పటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి వాటి నుంచి జీ ట్వంటీ వ్యవసాయ సదస్సు అనేటటువంటిది హైదరాబాద్లో జరగబోతోంది అందులో భాగంగా వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగలిగినటువంటి వ్యవసాయం అనేటటువంటి అంశం మీద చర్చ జరగబోతోంది అయితే ఇక్కడ మనం చూస్తే భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్యకు చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ని జీ ట్వంటీ ప్రతినిధులు సందర్శించబోతున్నారు అలాగే విదేశీ ప్రతినిధులకు మన దేశ సంస్కృతిని పరిచయం చేసే ఉద్దేశంతో వాళ్ళని హైదరాబాద్ లోని శిల్పారామానికి తీసుకెళ్లబోతున్నారు అలాగే ఐసీఏఆర్ క్రీడాలో ఉన్నటువంటి పరిశోధనా క్షేత్రంలో పంటల్ని వాటి యొక్క నిర్వహణ పద్ధతుల్ని కూడా వీళ్ళంతా పరిశీలించబోతున్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలిజబెత్ టూ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన బ్రిటన్ రాణి అయినటువంటి ఎలిజబెత్ టూ ఈమె మరణించింది అయితే ఈమెకి శాశ్వత స్మారకాన్ని నిర్మించి ఇవ్వాలి అన్నట్టుగా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తే బ్రిటన్ ప్రభుత్వం అన్నటువంటి దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసింది ఏమని ఈ స్మారకానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఒక స్వతంత్ర కమిటీని నియమిస్తూ ఉన్నాము దీనికి అధ్యక్షత వహించేటటువంటిది ఎలిజబెత్ టూ యొక్క మాజీ వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి లార్డ్ రాబిన్ జన్వ్రిన్ అన్నట్టుగా ప్రకటించారు అయితే ఈ కమిటీలో ఇంకొంతమంది నిపుణులు ప్రముఖుల్ని కూడా నిర్మించబోతు ఉన్నారు అయితే ఎలిజబెత్ టూ యొక్క శత జయంతి సంవత్సరమైనటువంటి రెండు వేల ఇరవై ఆరులో ఈ స్మారకానికి సంబంధించినటువంటి ప్రణాళికను ఆవిష్కరించబోతున్నారు అయితే మనం చూస్తే డెబ్బై సంవత్సరాల పాటు రాణి హోదాలో ఎలిజబెత్ టూ చేసినటువంటి ప్రజాసేవను ప్రతిబింబించేలాగా ఈ స్మారకం అనేటటువంటిది ఉండబోతోంది దీని నిర్మాణానికి బ్రిటన్ ప్రభుత్వమే నిధుల్ని అందించబోతోంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఏపీలో అత్యంత ఎత్తైనటువంటి పర్వతం ఆరోమకొండ లేదా సీతమ్మ కొండ అనేసి పిలుస్తూ ఉంటాము ఎక్కడుంది ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి హుకుంపేట మండలంలో ఉంది అయితే అక్కడ హర్ శిఖర్ తిరంగా అన్నటువంటి ఒక క్యాంపైన్ని చేపట్టబోతు ఉన్నారు ఇది ఏపీలోనే అత్యంత ఎత్తైనటువంటి పర్వతయాత్ర అయితే దీనికి సంబంధించి మనం చూస్తే పర్వత ప్రాంతాల్లో సాహస యాత్రను చేసి జెండాను ఎగురవేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ హర్శిఖర్ తిరంగా అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు దీనికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ దీని యొక్క డైరెక్టర్ అయినటువంటి కల్నల్ రణవీర్ సింగ్ జామ్వాల్ ఈయన నేతృత్వంలో పదహైదు మందితో కూడినటువంటి ఆర్మీ బృందం ఈ అరమకొండ మీద యాత్ర చేపట్టి జాతీయ జెండాను ఎగురవేస్తుంది అయితే ఈ కార్యక్రమానికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తెలంగాణకు చెందిన పర్వతారోహకుడైనటువంటి సాధనపల్లి ఆనంద్ ఈయన కూడా హాజరవుతారు అయితే ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏంటి అని చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అన్నటువంటిది మన భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఇది హర్ శిఖర్ తిరంగా అనే పేరుతో జాతీయ ఐక్యతను ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తోంది వైవిధ్యాన్ని ప్రదర్శించటం దేశభక్తిని పెంపొందించటం సాహసం అన్వేషణ మీద ప్రోత్సాహం ప్రకృతి మరియు పర్యావరణ అవగాహన ప్రకృతి దృశ్యాలు ప్రపంచ గుర్తింపును ప్రోత్సహించేటటువంటి లక్ష్యంతో ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అన్నటువంటిది పనిచేస్తుంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి తెలంగాణలో ఎనభై వేల కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులను నిర్మించబోతున్నారు మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకి లక్షకు పైచిలుక జనాభా ఉన్నటువంటి పట్టణాలకి రైల్వే అనుసంధానత కల్పించటం లక్ష్యంగా ఈ ఎనభై వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు తీసుకురాబోతున్నారు ఇందులో భాగంగా భద్రాచలం రామప్ప మేడారం లాంటి క్షేత్రాలకు కూడా రైల్వే మార్గం అనేది రాబోతోంది ఇందులో భాగంగా ఐదు వందల అరవై నాలుగు కిలోమీటర్ల రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు కోసం పన్నెండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయల వ్యయమవుతుందన్నట్టుగా కేంద్రం అంచనా వేసింది అయితే ఇది తెలంగాణకి సంబంధించి అభివృద్ధిలో ఒక గేమ్ లాగా మారుతుందన్నట్టుగా చెప్పారు అలాగే రాష్ట్రంలో పదహైదు కొత్త రైల్వే లైన్లు ఇంకొక పదహైదు అదనపు రైన్లు కలిపి మొత్తం ముప్పై ప్రాజెక్టులకి రైల్వే శాఖ అన్నటువంటిది సర్వేని మంజూరు చేసింది దానికి సంబంధించి మొత్తం ఎనభై వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు ఈ కొత్త ప్రాజెక్టులో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులని ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒకసారి చూడాలి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అనేటటువంటిది ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు అలాగే ఇక్కడ పాల్కురికి సోమనాథుడి యొక్క స్మారక స్థూపం ఈయన శివ కవిత్రయంలో ఒకరువున అయితే ఈయన యొక్క స్మారక స్థూపం అలాగే కళ్యాణ మండపాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది అయితే వీటిని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మిగిలినటువంటి మంత్రుల యొక్క ఆధ్వర్యంలో ఇవాళ వీటిని ప్రారంభించబోతున్నారు అలాగే ఇంకొక పక్క పర్యాటక వలయంలో భాగంగా అరవై ఒక్క కోట్ల రూపాయలతో బొమ్మెర మరియు వల్మిడి ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఉన్నారు బొమ్మెరలో ఏమో పనులు చివరి దశలో ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఫార్ములా వన్ రేస్కి సంబంధించి వెర్ స్టాపన్ ఈయన ఒకే సీజన్లో అత్యధికంగా పది వరుస విజయాలు సాధించినటువంటి డ్రైవర్గా వెర్ స్టాపెన్ గుర్తింపు పొందటం జరిగింది అయితే రీసెంట్గా జరిగినటువంటి ఇటలీ గ్రాండ్ ప్రీలో రెండవ స్థానం నుంచి రేసును ప్రారంభించి ఈయన ఒక గంట పదమూడు నిమిషాల నలభై ఒక్క సెకండ్లలో పూర్తి చేసి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు రెండవ స్థానంలో పెరేజ్ ఉన్నారు మూడవ స్థానంలో సెయింజ్ ఉన్నారు అలాగా ఒక సీజన్లో అత్యధికంగా పది వరుస విజయాలు సాధించినటువంటి వ్యక్తిగా వెర్ స్టాపన్ ఈయన గుర్తింపు పొందారు నెక్స్ట్ ఇక్కడ చూడండి దేశవ్యాప్తంగా లోక్సభ శాసనసభ అలాగే పట్టణ స్థానిక సంస్థలు పంచాయతీల ఎన్నికల్ని ఒకే కాలంలో నిర్వహించడానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు ఏంటి అని అధ్యయనం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఎనిమిది మంది ప్రముఖులతో కమిటీని ఏర్పాటు చేసింది దానికి చైర్మన్గా మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఈయన ఉన్నారు మిగిలినటువంటి సభ్యులు ఎవరు అనేసి చూస్తే చూడండి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అయినటువంటి అధీర్ రంజన్ చౌదరి రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత అయినటువంటి గులాబ్ నబీ ఆజాద్ పదహైదవ ఆర్థిక సంఘం చైర్మన్ అయినటువంటి సింగ్ అలాగే లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ అయినటువంటి సుభాష్ శ్రీ కశ్యప్ అలాగే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయినటువంటి హరీష్ సాల్వే అలాగే చివరిగా మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అయినటువంటి సంజయ్ కొఠారి వీళ్ళు ఇందులో సభ్యులుగా ఉంటారు అయితే ఈ కమిటీకి కార్యదర్శిగా న్యాయశాఖ కార్యదర్శి అయినటువంటి నితిన్ చంద్ర వ్యవహరిస్తారు అయితే ఒక కమిటీకి మాజీ రాష్ట్రపతి నేతృత్వం వహించటం అన్నటువంటిది ఇదే తొలిసారి ఇక్కడ చూడండి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో భారత తొలి అంతరిక్ష ఆధారిత సౌర పరిశీలన ఉపగ్రహం అయినటువంటి ఆదిత్య ఎల్వన్ దీనిని నిర్దేశిత భూకక్షలోకి ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండవ తేదీన తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ వాహక నౌక ద్వారా ఈ ఆదిత్య ఎల్వన్ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది అయితే చూడండి పద్నాలుగు వందల ఎనభై పాయింట్ ఏడు కిలోల ఉపగ్రహాన్ని ఇది భూకక్షలో ప్రవేశపెట్టింది పదహారు రోజుల పాటు ఆదిత్య ఎల్వన్ ఈ కక్షలో ఉంటుంది దాని తర్వాత ఇది ఎల్వన్ బిందువుని చేరుకోవటానికి నూట ఇరవై ఐదు రోజుల ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ ఎల్వన్ అన్నటువంటిది పదహైదు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై మూడు జులైలో చైనాలో ఉన్నటువంటి చెంగ్డూలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు లేదా వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో పసిడి డబుల్ సాధించినటువంటి భారత షూటింగ్ క్రీడాకారిణి ఎవరు అంటే మను బాకర్ చూడండి వ్యక్తిగత విభాగంలో రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు పాయింట్లతో ఈమె మొదటి స్థానంలో నిలిచింది అలాగే ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలోకి వచ్చేసరికి ఆబింద్య అశోక్ అలాగే యశస్విని సింగ్ వీళ్ళతో కలిసి ఇంకొక స్వర్ణం ఈమె గెలుచుకుంది నెక్స్ట్ చూడండి మన దేశంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి సంవత్సరాల మధ్య సంభవించినటువంటి వరదలు వర్షాలతో ఎంతమంది చనిపోయినట్టుగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో చెప్పింది అంటే పదిహేడు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య వర్షాలు వరదలతో పంటలు నివాసాలు అలాగే మిగిలిన వాటికి కలిపి మొత్తం రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల మేర నష్టం అనేది వాటిల్లింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై మూడుని ఆగస్టు ఒకటవ తేదీన పూణేలో ఎవరికి ప్రదానం చేశారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చూడండి ఈ పురస్కారం కింద తనకు లభించినటువంటి లక్ష రూపాయల నగదుని ప్రధాని నరేంద్ర మోదీ నమామి గంగే ప్రాజెక్ట్కి అందజేస్తున్నట్టుగా చెప్పారు అలాగే ఈ పురస్కారాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో మహారాష్ట్రలో నెలకొల్పారు అయితే తిలక్ యొక్క వర్ధంతి సందర్భంగా అంటే చనిపోయిన రోజుకు సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీన ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు నెక్స్ట్ చూడండి ఏ కార్యక్రమం ప్రారంభించి మూడేళ్ళైనటువంటి సందర్భంగా రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై తొమ్మిదవ తేదీన ఢిల్లీలో అఖిల భారతీయ శిక్షా సమాగం అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో తీసుకురావటం జరిగింది అయితే మన ప్రధాని ఇందులో మాట్లాడుతూ ఆయన పిఎం శ్రీ పథకం కింద మొదటి ఇన్స్టాల్మెంట్ నిధుల్ని కూడా విడుదల చేయటం జరిగింది ఇవి వాళ్ళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది చూడొచ్చు అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్ అప్లోడ్ చేయటం జరుగుతుంది ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్